హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. 2020 జనవరి నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశికి గురించి చెప్పుకునేటప్పుడు ఈ జనవరి 24వ తారీఖున శనేశ్వర గ్రహం ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి రాశి మారబోతూ ఉన్నారు. అది ఎందుకని మేము అందరూ జనరల్గా మారుతూనే ఉంటాం. నెల రోజుల్లో మారే గ్రహం ఉంది, 2 రోజుల్లోనే మారేటువంటి గ్రహం ఉంది, 30 రోజుల్లో మారే గ్రహం ఉంది, సంవత్సరంలో మారే గ్రహం ఉన్నారు. ఇలా అందరూ తిరుగుతూనే ఉంటారు కాబట్టి తిరిగినటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి ఈ శనేశ్వర గ్రహం రాశి మారుతోంది అంటే ఎందుకు ఇంతమంది చాలా ఇదిగా చూసుకుంటున్నారు అని చెప్పినంటే ఏమీ లేదు. శనేశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలోనే ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రాశిలో ప్రవేశించినప్పుడు ఈ 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు కాబట్టి ఎలా ఉంటాయో ఫలితాలు 2.5 సంవత్సరాలు అని కొంత ముందరగానే తెలుసుకుందాం అనేటువంటి ఒక ఆతృత మూలంగా ఉంది తప్ప అంతకంటే ఏమీ లేదు. ఈ విశేషం అన్నీ ఎప్పుడూ జరుగుతూ ఉండేటువంటిదే. 30 సంవత్సరాలకి ఒక మాట ప్రతి రాశి వాళ్ళకి ఆ మార్పు అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది. ఏళ్ళనాడు శని ఉన్నవాళ్ళు కానీ, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు కానీ, అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు కానీ, అయ్యో బాబా ఇంతకాలం మట్టి మాకు అష్టమ శని ఉందండి, అది కాస్త పోయింది సంతోషం అని, అది ఏళ్ళనాడు శని తొలగిపోయిందండి అనుకునేవాళ్ళు అలా ఉంటారు. అది సామాన్యం. ఇక్కడ నేను మనం చేసేది ఏంటంటే కేవలము శని ఈ రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారినంత మూలంగానే మనం ఏవో ఫలితాలు మనం చెప్పేటువంటి యొక్క అవసరం కూడదు. ఎందుకంటే వెనకాల గురుగ్రహం ఉంది, శుక్రుడు ఉన్నాడు, రాహువు ఉన్నాడు, ఇవన్నీ యొక్క గ్రహ పరిస్థితులు కూడా వేరుజు వేసుకుని అప్పుడు శని సంచారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతకంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం పుట్టినటువంటి ఆ లగ్నము, ఆ గ్రహాలు పుట్టినప్పుడు ఎక్కడున్నాయి, ఏ దశ నడుస్తోంది మనకి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఓవరాల్గా అప్పుడు ఈ శని సంచారం గురించి మనం ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినప్పుడు ఎలా ఉంటుంది అని మనం అనుకోవాలి తప్ప ఒకటి మారుతోంది అనగానే ఎవరో మీదే మారిపోతున్నాడు, నీకు ఏం నడిచిన రాబోతుందిరా, తర్వాత నీకు అష్టమ శని రాబోతుంది, అర్ధాష్టమ శని రాబోతుందని వాళ్ళు ఎవరో చెప్పంగానే మీరు భయపడాల్సినటువంటి పని లేదు. ఇన్ని చూసుకుంటేనే కానీ ఆ రిజల్ట్ మనం చెప్పడానికి అవకాశం లేదు అని మనం చేస్తున్నాం. ఏళ్ళనాడుసరి జరుగుతున్నప్పటికీ కూడా ఒరిజినల్గా మీరు పుట్టినప్పుడు ఏ దశ జరుగుతుంది, ఆ శని గ్రహం మీ పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నది, అవన్నీ కూడా వేరు చూసుకుంటేనే కానీ ఈ ఏళ్ళనాడుసరి అని ఇవన్నీ వీటి ప్రభావాలు మనం ఊరికనే చెప్పడానికి అవకాశం లేదు అని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మన వారి యొక్క సంచారాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి మీద వాటి ఫలితాన్ని, వాటి ప్రభావాన్ని మనం తెలియజేసుకుందాం. ఒకటి గురువు యొక్క సంచారం. గురువుగారు రెండింట లోహమూర్తిగా ఉన్నాడు, ధనకారకుడు రెండింట. వృశ్చిక రాశికి ధనకారకుడు ఎవరే అంటే అందరికీ ధనకారకుడు గురువే. అది రెండింట రెండవ స్థానం అంటే ధనస్థానం అని అర్థం, వాక్కు స్థానం అని అర్థం. అలాగే రెండు ధనస్థానం, వాక్కు స్థానం, విద్యాస్థానం, అవి ఆ స్థానాధిపతే గురువుగారు, ఆయన రెండులోకే వచ్చాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ధనాదాయం పర్వాలేదు. తర్వాత ఏమో విద్య వస్తుంది, విద్యాస్థానం కాబట్టి విద్యాస్థానాధిపతి దాంట్లోనే వచ్చాడు కాబట్టి విద్య వస్తుంది. ధనకారకుడైన వాడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప ఆదాయంగా ఉంటుంది. ఇలా చెప్పుకోవాలి మనం. కాబట్టి గురువు లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు, గురు సంచారం బాగా ఉంటుంది. అయితే ఆర్థిక పురోగతి అంటే క్యాష్ ఫ్లో మన చేతిలో కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉన్నదాంతో సంతృప్తి పడి చక్కగా దాంతోనే మనం ఈ నెలలో గడుపుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ లేదు కాబట్టి బయట నుంచి ఊరికి నోటు రాసి తెచ్చుకోకుండా డబ్బులన్నీ కూడా ఉన్న దాంట్లో సంతృప్తి పరిచి బడ్జెట్ అంతవరకే పెట్టుకుంటే కొన్ని ఖర్చులు మనం తగ్గించుకోవాలి అని సూచిస్తున్నాడు గురువు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు శని ఇప్పుడు మనకి ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 23వ తారీఖు వరకు కూడా
సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి యొక్క శని సంచారం చాలా అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి వారికి. కార్యసిద్ధి కలుగుతుంది. 24 తర్వాత మకర రాశిలో, అది కూడా ఆయన సొంత రాశి, ఆ రాశికి అది మకర కుంభాలకి అధిపతి శని, ఆ రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. మూడింట సంచారంతో ప్రవేశిస్తూ ఉన్నాడు. పనులన్నీ కూడా కొద్దిగా 24 తర్వాత అప్పుడు కొద్దిగా ఆలస్యంగా జరిగే విశేషాలు ఉన్నాయి. ఇంకా మిగతా విశేషాలు కూడా కలుపుకొని ఫిబ్రవరి నెలలో మనం శనేశ్వర గ్రహం యొక్క ఆ మార్పు, సంచార మార్పు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 24వ తారీఖు జనవరి వరకు కూడా చాలా బాగా ఉంది. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కనుక. రాహు యొక్క సంచారం, రాహు సంచారం మిథునంలో రాహు సంచారం జరుగుతుంది. కాబట్టి అంటే అష్టమ స్థానంలో, ఇప్పుడు వృశ్చిక రాశికి అష్టమ స్థానం అయింది మిథునం, అంటే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంటి బయట కొద్దిగా కాస్త చికాకులు ఉండేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి. అయితే ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురుగారు ఉన్నారే, ఆ మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహుని వీక్షణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రాహు యొక్క ప్రాబల్యం తగ్గుతుంది గురువుగారి యొక్క వీక్షణ మూలంగా. శుభవీక్షణం గురువు 5, 7, 9 చూస్తూ ఉంటాడు ఆయన చూపు. ఎక్కడ చూస్తే, ఏ ఇంటిని చూసినా, ఎవరిని చూసి, ఏ గ్రహాన్ని చూసినప్పటికీ కూడా శుభంగా ఉంటుంది గురువు యొక్క వీక్షణ ఉండేటట్లయితే. కనుక తీవ్రత ఉండదు. ఈ కొద్దిగా జాయింట్ పెయిన్స్, అంటే మోకాళ్ళ దగ్గర, ఇదిగో ఈ భుజాల దగ్గర ఆ జాయింట్ పెయిన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి మనం ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉంటే ఆ నొప్పులు మనం చేయం. అలాగే కేతువు యొక్క సంచారం, కేతు సంచారం ఇప్పుడు ధనుర్రాశిలో జరుగుతుంది. ధనుర్రాశి ఈ వృశ్చిక రాశికి 2వ రాశి అవుతుంది. ద్వితీయ ముందు లోహమూర్తిగా ఉన్నాడు. ఏం చెప్పుకోవాలి మరి, అంటే శ్రమకు తగినటువంటి యొక్క ఫలితం లభిస్తుంది అని చెప్పాలి. ఈ రాశి వారికి కేతుగ్రహ సంచారం మూలంగా సుఖ సంతోషాలు ఉంటాయి, ఇది కేతు యొక్క సంచారం మూలంగా అని చెప్పాలి. రవి సంచారం ఎలా ఉంది? రవి సంచారం ధనుర్రాశిలో 2 సంచరిస్తూ ఉన్నాడు. ఏ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అలాగే 15 నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు రవి. ఇప్పుడు ధనుర్రాశిలో ఉన్నారంటే ధనుర్మాసం చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే మకర రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి అంటారు. అందుకే అంటే రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అని మనం పెట్టుకుంటాం. 3 అంటే 15వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉంది, అత్యంత అనుకూలంగా ఉంది రవి యొక్క సంచారం. రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వారికి. అలాగే కుజుడు యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉంది. అది 2 సంచారం చాలా శుభ వ్యయం చేస్తారు. అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి కాబట్టి దానికి వ్యయం జరుగుతూ ఉంటుంది. కుజ సంచారం బాగుంది. శుక్రుడు యొక్క సంచారం జనవరి 1 నుంచి 9 వరకు కూడా మకరంలో 3 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పారు శుక్రుడు. అలాగే 10వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. 4 సంచరిస్తూ ఉంటాడు. అది కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం. కాబట్టి ఓవరాల్గా శుక్ర సంచారం జనవరి నెల మొత్తం కూడా బాగా ఉన్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అలాగే బుధ సంచారం ఎలా ఉంది? బుధుడు యొక్క సంచారం 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే అది 2 సంచారం. బుధుడు 2 సంచారం చేసినట్టయితే చంద్రుడి నుంచి లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి బుధగ్రహ సంచారం బాగా ఉంది. అలాగే 12 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా మకరంలో 3 సంచారం చేస్తూ ఉంటాడు. శుభ వ్యయాన్ని సూచనగా ఉన్నది. అంటే అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు, సమస్యలు తగ్గిపోతాయి, కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఒక్కో రంగం వారిని తీసుకుందాం. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ వహించాలి, కొద్దిగా శ్రద్ధ చదువు మీద తగ్గేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వాళ్ళు మనం ఇక్కడ చదువు కోసం మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పంపించారు, మనం జాగ్రత్తగా చదువుకోవాలి అనేటువంటి ఆ దీక్ష వాళ్ళలో రావాలి, ఆ పట్టుదల విద్యార్థుల్లో రావాలి. గురుస్తోత్రం చదువుకోండి,
గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, విద్య కూడా బాగా వస్తుంది. ఉద్యోగస్తులకి 8 రాహు 7 శని ఉన్నాయి కాబట్టి ప్రమోషన్లు ఏప్రిల్ తర్వాత కానీ రావు. కొద్దిగా దూర ప్రాంత ట్రాన్స్ఫర్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పర్వాలేదు, ఆశించిన దానంత లాభాలు రావు కానీ మొత్తానికి పర్వాలేదు. కళాకారులకి చాలా యోగదాయకంగా ఉంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. స్త్రీలకు కూడా చాలా యోగదాయకం. అయితే 8 రాహు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి, ఎంత గురువుగారు రాహువును చూస్తున్నప్పటికీ కూడా అక్కడ 8 వాడు ఉన్నాడు కాబట్టి, ఆ 8 ఆరోగ్య స్థానం కాబట్టి స్త్రీలకి మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి సీరియస్ ఏం కాదు, అది ఏదో వైద్యు వారి దగ్గరికి వెళ్తే, ఆ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా మంచి మందు ఇస్తారు, తగ్గిపోతాయి ఇవన్నీ కూడా. ఏమీ ఆందోళన లేదు, చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతులను తీసుకుందాం. విశాఖ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండేటువంటి 4 పాదం విశాఖ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. రవి మాసాధిపతిగా ఉన్నాడు. రవి మాసాధిపతిగా ఉంటే మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయము, ధైర్యము, ధనలాభం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా విజయము చేకూరుతాయి అని చెప్పుకోవాలి. విశాఖ నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా సంచరిస్తున్నందు మూలంగా వీరు విశాఖ నక్షత్రానికి అధిపతి కాబట్టి గురు స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే రవి మాసాధిపతి కాబట్టి ఆదిత్య హృదయాన్ని కానీ లేదా ఓం సూర్యాయ నమః అనైనా సూర్యుడికి ఎదుర్కొండా నిలబడి అనుకోండి. ఇక జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వారికి ఇలా ఉంది. అనురాధ నక్షత్రానికి ఇప్పుడు ఈ మాసాధిపతి బుధుడు. బుధుడు వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, సుఖ భోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగములు, గృహమందు మంచి శుభకార్యముల సంభాషణ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా ఒక కార్యాన్ని తలపడితే కార్య జయం కూడా జరుగుతుంది అని చెప్పాలి. అనురాధ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి శని స్తోత్రం చదువుకోండి. అలాగే మాసాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. జ్యేష్ఠానక్షత్రానికి మాసాధిపతి రాహు. రాహు ఏంటంటే అన్నీ చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటాయి, తొందరపాటు పనులు చేయిస్తూ ఉంటాడు. ఒక ఆలోచన లేకుండా ఏదో ఆలోచనతో ఏదో ఒకటి పని చేసేస్తూ ఉంటారు. అది రాహు యొక్క ఇది. ఈ కేళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెదడు భుజాల నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉండవచ్చు. అందుకోసం వీడు ఆ దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్ళి దుర్గా కవచం, దేవీ కవచం అవన్నీ ఉంటాయి, అవి చక్కగా అది లాగిన్ అయితే అవి వస్తాయి, అది వినండి కనీసం. తర్వాత అలవాటు అయితే మీరు కూడా అనుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రనామం కూడా పారాయణ చేసుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ మంగళ గురువారాలు వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటిది. వీరికి నవగ్రహాలు ఏకాదశి స్థానంలో ఉంటే ఇచ్చేటువంటి యొక్క ఫలితాన్ని భగవంతుడు వృశ్చిక రాశి వారికి సంప్రాప్తింపజేయాలని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.